ఐపీఎల్ 2022 ప్లే-ఆఫ్ రేస్లో ఆర్సీబీ టీం ఒక అడుగు ముందేయడంతో పాటు సిఎస్కే టీంను రేస్ నుండి తప్పించింది. నిన్న పూణే వేదికగా జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఆల్రౌండ్ షో కనబరిచిన ఆర్సీబీ టీం సిఎస్కే టీంను ఓడించి ఒక అత్యవసరమైన విజయాన్ని సాధించారు. సో మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం ఈ మ్యాచ్ రెండు టీంలకు కూడా చాలా ఇంపార్టెంట్ అని, మరి ముఖ్యంగా సిఎస్కే టీంకు. బట్ వాళ్ళైతే నిన్నటి మ్యాచ్లో ఓడిపోయారు కాబట్టి ఆల్మోస్ట్ ప్లే-ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. మరోవైపు ఆర్సీబీ టీం ఈ ఏడాది సిఎస్కేతో జరిగిన మొదటి మ్యాచ్లో ఓడిపోయిన దానికి ఈ మ్యాచ్లో రివెంజ్ తీర్చుకుని ప్లే-ఆఫ్ రేస్లో ఒక అడుగు ముందుకేశారు. సో నేనైతే సిఎస్కే టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ టీంకు వాళ్ళ క్యాప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ ఒక అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఆర్సీబీ టీం చూడని ఒక గ్రేట్ స్టార్ట్ అయితే ఈ మ్యాచ్లో వచ్చింది. సో ఈ ఏడాది పవర్ ప్లేలో ఆర్సీబీ టీం ఏ మ్యాచ్లోనూ కూడా 50 రన్స్ కంటే ఎక్కువ కొట్టలేదు. అలాగే ప్రతి మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో వికెట్ కోల్పోతూ వచ్చారు. బట్ నిన్న ఫాఫ్ మరియు కోహ్లీ పవర్ ప్లేలో అద్భుతంగా రాణించి 57 పరుగులు రాబట్టారు. మరి ముఖ్యంగా ఫాఫ్ డూప్లెసిస్, ఒక పక్క విరాట్ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నా కానీ ఫాఫ్ మాత్రం బౌండరీలు కొడుతూ స్కోర్ వేగాన్ని ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు. సో పవర్ ప్లేలో ఫాఫ్ ఆడిన నాక్ ఆర్సీబీ ఇన్నింగ్స్కి ఒక టోన్ సెట్ చేసింది. దీంతో మిడిల్ ఓవర్స్లో వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వరుసగా అవుట్ అయినా కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ చాలా ఈజీగా ఇన్నింగ్స్ను ఫినిష్ చేశారు. మరి ముఖ్యంగా 9వ ఓవర్ నుండి 15వ ఓవర్ వరకు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో లామ్లోర్ మరియు రజత్ పటిడర్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఒత్తిడిని చాలా కూల్గా హ్యాండిల్ చేసి వీళ్ళిద్దరూ అయితే చాలా మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. ఇక లాస్ట్ ఓవర్లో దినేష్ కార్తిక్ 2 సిక్సర్లు కొట్టి ఆర్సీబీ టీంకు 173 పరుగుల స్కోర్ని అయితే అందించాడు. సో ఇదైతే వికెట్పై మరీ అంత భారీ స్కోర్ కాదు. బట్ సిఎస్కే స్పిన్నర్ల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇది ఒక కాంపిటేటివ్ టోటల్ అని చెప్పుకోవచ్చు. ఇనివే ఆర్సీబీ టీం అయితే 19వ ఓవర్లో తీక్షణ బౌలింగ్ చేస్తున్నప్పుడు 3 వికెట్లు కోల్పోవడం వల్ల వాళ్ళు అనుకున్న దానికంటే ఒక 10 పరుగులు తక్కువగానే సాధించారు. ఇక చేసింగ్లో సిఎస్కే టీం అచ్చం ఆర్సీబీ టీంలోనే స్టార్ట్ చేసింది. ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్ కొంచెం చూసాడుతుంటే డివాన్ కాన్వే మాత్రం చితక్కొట్టాడు. బట్ ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎలా అయితే జరిగిందో పవర్ ప్లే ముగిసిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్తో పాటు నెంబర్ 3లో బ్యాటింగ్కి వచ్చిన రాబినో తప్ప కూడా అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత నెంబర్ 4లో బ్యాటింగ్కి వచ్చిన అంబట్ రాయుడు కూడా చాలా తొందరగా అవుట్ అయిపోయాడు. సో మనం సిఎస్కే బ్యాటింగ్ అవుట్ చూసుకుంటే వాళ్ళ టాప్ 4 బ్యాట్స్మెన్ను ఆర్సీబీ స్పిన్ బౌలర్లే అవుట్ చేశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తున్న పిచ్ను ఫాఫ్ డూప్లెసిస్ తన బౌలింగ్ ఆప్షన్స్తో ఎంత బాగా యూజ్ చేసుకున్నాడు. 5వ ఓవర్ నుండి స్పిన్ బౌలర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, మరి ముఖ్యంగా మ్యాక్స్వెల్ను వరుసగా ట్రాట్లో వేయించడం వల్ల సిఎస్కే బ్యాట్స్మెన్ అంతా చాలా స్ట్రగుల్ అయ్యారు. సో నేనైతే ఫాఫ్ డూప్లెసిస్ తన ప్రొయాక్టివ్ కెప్టెన్సీతో స్పిన్ బౌలర్స్ను చాలా అద్భుతంగా యూజ్ చేసుకున్నాడు. మిడిల్ ఓవర్స్లో వాళ్ళు 4 వికెట్లు పడగొట్టడం వల్లే నేను ఆర్సీబీ టీం మ్యాచ్ గెలిచింది. మరి ముఖ్యంగా 15వ ఓవర్ లసరంగా హాఫ్ సెంచరీ సాధించి మంచి దూకుడు మీద ఉన్న కాన్వెన్ అవుట్ చేయడం మ్యాచ్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. సో సిఎస్కే టీం నిన్న పవర్ ప్లేలో బాగానే స్టార్ట్ చేసినా కానీ మిడిల్ ఓవర్స్లో మాత్రం 4 వికెట్లు కోల్పోయింది. దీంతో వాళ్ళకి డెత్ ఓవర్స్లో కావాల్సిన రిక్వైర్డ్ రన్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా పెరిగింది. అయితే డెత్ ఓవర్స్లో కూడా ఫాఫ్ మరోసారి తన క్యాప్టెన్సీ బ్రిలియన్స్ చూపించి మహమ్మద్ సిరాజ్తో కాకుండా మిగతా ఇద్దరు బౌలర్స్తో బౌలింగ్ చేయించాడు. ఐ మీన్ జాస్ హేజల్వుడ్ మరియు హర్షల్ పటేల్ వీళ్ళిద్దరిని బాగా రొటేట్ చేస్తూ సిఎస్కే బ్యాట్స్మెన్ అయితే ఎక్కడా సెట్ కానివ్వలేదు. సో నేనైతే ఆర్సీబీ టీం ఒక ఆల్రౌండ్ షోతో ఇంపార్టెంట్ మ్యాచ్లో విజయం సాధించారు. మరోవైపు ఏమో సిఎస్కే టీం మ్యాచ్ మొత్తం బాగానే ఆడిన డెత్ ఓవర్స్లో మాత్రం కావాల్సిన రన్ సాధించలేక 13 పరుగులు దాడాతో మ్యాచ్ను కోల్పోయారు. ఎనీవే సిఎస్కే టీం అయితే టాస్ అప్పుడు కొంచెం గ్యాంబ్లింగ్ తీసుకుంది. వాళ్ళు లాస్ట్ టైం మిదే పిచ్పై ఎస్ఆర్ఎస్పై ముందు బ్యాటింగ్ చేసి గెలిచారు. బట్ ఈరోజు ముందుగా ఫీల్డింగ్ చేసి కొన్ని క్యాలిక్యులేషన్స్ మిస్ అయ్యారని అనిపించింది. ఇక ఈ తాజా విజయంతో ఆర్సీబీ టీం 12 పాయింట్లు సాధించి పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి వెళ్లారు. బట్ స్టిల్ వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే -0.444. అయితే వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ 3 మ్యాచ్లో జస్ట్ గెలిస్తే చాలు ఈజీగా ప్లే-ఆఫ్స్కు క్వాలిఫై అయిపోతారు. నెట్ రన్ రేట్తో పెద్దగా సంబంధం లేదు. ఇంకో మ్యాచ్ ఓడిపోతేనే ఆర్సీబీ టీం నెట్ రన్ రేట్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఇక ఈ మ్యాచ్ లాస్ ద్వారా సిఎస్కే టీం పరాజయాల సంఖ్య 7కు చేరి వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే-ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నారు. మ్యాథమెటికల్గా కొన్ని పాసిబిలిటీస్ ఉన్నా కానీ ప్రాక్టికల్గా మాత్రం సిఎస్కే టీం ఈసారి ప్లే-ఆఫ్స్కు క్వాలిఫై అవ్వదు.